वेलकम टू दिस माय यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स एंड पेपर कप्स एंड पेपर प्लेट रॉ मटेरियल्स सेमी ऑटोमेटिक हाइड्रोलिक डीलक्स पेपर प्लेट मेकिंग मशीन अंटारु मल्टीपर्पज पेपर प्लेट मेकिंग मशीन अंटारु ऑल इन वन पेपर प्लेट मेकिंग मशीन ऑल टाइप ऑफ पेपर प्लेट मेकिंग मशीन अंटारु सो मन हेवी ड्यूटी पेपर प्लेट मेकिंग मशीन ई ऑल इन वन पेपर प्लेट मेकिंग मशीन అనేది ఎలా ఉంటుందంటే కంటిన్యూ వీడియోలో కానీ లేదా సైడ్ వీడియోలో కానీ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఆల్ ఇన్ వన్ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో మనం ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని చెప్పే పోయే ముందర ఒక చిన్న పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ మిషన్ కి వచ్చే డైల్ అనేది బేరింగ్ డైల్. ఈ డైల్ అనేటివి ఎక్కువ లైఫ్ టైం లైఫ్ ఉండవు, తొందరగా పాడైపోతాయి, క్రాక్లు వస్తాయి. సో ఈ పాయింట్ గమనించి మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. చిన్న షరతుల మీద ఆధారపడి ఉంటుంది ఈ డైల్ అనేటివి. యూజ్ యంత్రం ఎలాంటివి మనం షార్ప్నెస్ కానీ క్రాక్లు వచ్చినా బ్రేక్లు వచ్చినా యూజ్ యంత్రం వాడి పక్క పెట్టాల్సింది. సో మనం కొత్త డైల్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో చాలా మంది కస్టమర్లు అన్ని రకాల ప్లేస్ ఒకే మిషన్ లో తయారు చేసుకోవచ్చు అని అంటున్నారు. సో తయారు చేసుకోవచ్చు అని నేను సలహా ఇస్తున్నాను. కానీ ఆ మిషన్ కి వచ్చే బేరింగ్ డైల్ అనేటివి తొందరగా పాడైపోతాయి, క్రాక్లు వస్తాయి, ఖరాబ్ అవుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో నా దగ్గర నుంచి ఈ మిషన్ కొంటే మీకు ఎలాంటి ఈ వచ్చే బేరింగ్ డైల్కి ఎలాంటి గ్యారంటీ కానీ వారంటీ కానీ ఉండదు మీకు సలహా ఇస్తున్నాను. మీకు ఈ ఆల్ ఇన్ వన్ ఆల్ టైప్ ఆఫ్ మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో ఇలాంటి రా మెటీరియల్ షీట్లు ఉపయోగించి మనం ఇలాంటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదే విధంగా ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదే విధంగా మనము డైలో ఎక్స్ట్రా కొనుక్కొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ మనము తయారు చేసుకోవచ్చు. ఎలాంటి సిట్టింగ్ ప్లేట్స్? ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్ లో మనం ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ అనే టిఫిన్ ప్లేట్ అని డోనా కప్పులు అని ప్రసాద కప్పులు అని తయారు చేసుకోవచ్చు. మల్టీపర్పస్ అంటేనే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని దాని మీనింగ్. సో ఇలాంటి టిఫిన్ ప్లేట్లు, ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్, ఇలాంటివి బఫే ప్లేట్లు మనం ఈ మిషన్ లో మనం తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే సలహా ఏంటంటే దీనికి వచ్చే బేరింగ్ అనేటివి లైఫ్ ఉండవు, తొందరగా క్రాక్లు వస్తాయి, పగిలిపోతాయి, ఖరాబ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీటిని మళ్ళీ తిరిగి రిపేర్ చేయడం ఉండదు. కాబట్టి వీటికి వచ్చే మీ మల్టీపర్పస్ బేరింగ్ అయితే ఎలాంటి గ్యారంటీ వారంటీ ఉండదని గమనించవలసిందిగా కోరుతున్నాను. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టీ కప్పులని, కాఫీ కప్పులని, జ్యూస్ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ మిషన్కి మనకి వచ్చే ఏంటంటే 2 HP మోటర్ వస్తుంది. ఈ 2 HP మోటర్ని మనం ఇంటి కరెంట్ కాకుండా, డొమెస్టిక్ కరెంట్ కాకుండా మీరు కంపల్సరీగా క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండవని మంచి సలహా ఇస్తున్నాను. సో మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేస్, మీరు మార్కెట్లో సొంతంగా అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేస్ కోడ్ అగ్రిమెంట్ ఉంది, నెలకు 20,000 సంపాదించండి, 10,000 సంపాదించండి, 40,000 సంపాదించండి, ఆకర్షణీయమైన పత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ ప్రకటన ఇస్తున్నాం. అటువంటి వాటికి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాం. ముఖ్యంగా మన దేశ రాజధాని నుంచి ఇలాంటి బోగస్ ప్రకటనలు, ఇలాంటి ఫ్రాడ్ ప్రకటనలు వార్తాపత్రికలు ఉన్నాయి, జాగ్రత్త పడవలసిందిగా కూర్చున్నాం. ముఖ్యంగా మహిళలు కూడా జాగ్రత్త పడవలసిందిగా కోరుచు. ఈ బేరింగ్ డైల్, ఈ మల్టీపర్పస్ వచ్చే మిషన్లో బేరింగ్ డైల్కి ఎలాంటి గ్యారంటీ వారంటీ ఉండదని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్తో మనకు ఏ పేరు తయారు చేసుకోవచ్చు, ఏ పేరు తయారు చేసుకోవచ్చు చూసి కొనుక్కోవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా సలహా మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ పేపర్ ప్లేట్ వామిటింగ్స్. మీరు చూస్తున్న వీడియోలో మనము బఫే ప్లేట్లు లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్లు కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసిన ప్లేట్స్ మేము తిరిగి కొంటాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. సో మనం పేపర్ ప్లేట్ బిజినెస్ స్టార్ట్ చేసిన కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, దయచేసి వినవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్లో కానీ, మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ సిటీలో కానీ, మీ రాష్ట్రంలో కానీ, మనము మన ఏరియాలలో ఎవరెవరు పాత కస్టమర్లు, పాతగా పెట్టిన మిషన్లు ఎవరైనా ఉంటే గమనించవలసింది. మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ మీరు మిషన్ కొనుక్కునే ముందర మీ ఊళ్ళో ఎన్ని మిషన్లు ఉన్నాయో
దయచేసి ఎంక్వైరీ చేసుకుని వ్యాపారం మొదలుపెట్టవలసిందిగా కోరుచున్నాను. సో మా దగ్గర మిషన్ కొనే అమ్మే విధానం ఎలా ఉంటుందంటే, గ్రామానికి ఒక మిషన్ ఉంటుంది, పట్టణానికి ఒకటి రెండు మిషన్లు ఉంటాయి, నగరానికి మూడు నాలుగు మిషన్లు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచు. సో మనము ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి, మనం ఏ ఏ మిషన్లు తయారు చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలని ముందు రా మెటీరియల్ షీట్ ఏ విధంగా ఉంటాయి, ఏ కలర్లో ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ 13x13 సైజ్ ఉంటుంది. ఇలాంటి గ్రీన్ కలర్ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. ఇలాంటి సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ 13x13 సైజ్ ఉంటుంది. మనకి షీట్ డిఎస్ఎం వచ్చి 80 GSM ఉంటుంది. సో ఇలాంటి బఫే ప్లేట్లు మనం తీసుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్లు, ఇలాంటి రౌండ్ కలర్ బఫే ప్లేట్లు కానీ మనకు స్క్వైర్ బఫే ప్లేట్లు కానీ ఈ విధంగా ఉంటాయి. సో మనకు రా మెటీరియల్ షీట్ కాస్ట్ ఎంత పడుతుంది, మనం షీట్ కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడతాయి, సో మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ప్లేట్ తయారవడానికి ఎంత పవర్ బిల్ పడుతుందో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ వచ్చేసి సుమారుగా 1.20 నుంచి 1.25 ఉంటుంది. ఇలాంటి మల్టీ కలర్, ఇలాంటి మల్టీ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి 1.35 వరకు ఉంటుంది. ఇలాంటి సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి 1.20 ఉంటుంది. సో ఇలాంటి షీట్లు మనం ఇంటికి తెచ్చుకోవడానికి హెవీ లోడ్ ఎక్కువ మనం బల్క్లో మనం రా మెటీరియల్ షీట్ తెచ్చుకుంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టరీ నుంచి, రా మెటీరియల్ షీట్ ఫ్యాక్టరీ నుంచి ఇంటి వరకు మనం తెచ్చుకోవడానికి 5 పైసలు నుంచి 10 పైసలు షీట్లు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఇలా షీట్ తెచ్చుకున్న తర్వాత ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే మనకి మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే మనకు 2 పైసల నుంచి 5 పైసల పవర్ బిల్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే ఇలాంటి షీట్ 1.20 పడితే ఈ షీట్ని మనం ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ అనుకుంటే 1.25 మనకి ఇంటికి చేరుతుంది. సో మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం ప్లేట్ తయారవడానికి మనకు 2 పైసలు అంటే టోటల్గా మనకి 1.27 నుంచి 1.30 ప్లేట్ తయారవుతాయి. మనం ఈ ప్లేట్స్ అని మార్కెట్లో ఎంత కమ్ముకోవాలనేది మీకు చెప్తాను. 1.30 ప్లేట్ తయారవుతాయి, మనం సుమారుగా 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ వచ్చేసి 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, మనము మీ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ 15 ప్లేట్లు కట్టమంటే ఇలాంటి 14 ప్లేట్లు కట్టి వాటికి ఒక కవర్, పాలిథిన్ కవర్ వస్తుంది. ఇలాంటి ప్యాకింగ్ కవర్లో పెడితే మనకి ప్యాకింగ్ కవర్ అనేది సుమారుగా 50 పైసలు ఉంటుంది. అంటే మనకి 15 ప్లేట్లు అనుకుంటే 14 ప్లేట్లు ప్లస్ కవర్తో కలిపి ప్లేట్కి కౌంట్ అవుతుంది కాబట్టి 15 ప్లేట్లు అవుతాయి. సో ఇంకా మీకు అర్థం అవ్వాలంటే 20 ప్లేట్స్ అంటే మనకి కొన్ని ఏరియాలో 18 ప్లేట్స్ కడుతున్నారు, కొన్ని ఏరియాలో 19 ప్లేట్స్ కడుతున్నారు. సో 18 ప్లేట్స్ లేదంటే 19 ప్లేట్స్ అంటే కవర్తో కలిపి 20 ప్లేట్స్ కౌంట్ అవుతాయని గమనించండి. మనకి ప్లేట్ కూడా మనకి ప్లేట్ కాస్ట్ పడుతుంది అని గమనించవలసిందిగా కోరుతున్నాను. మీకు కవర్ మీద మీకు అదనంగా ప్లేట్ కాస్ట్ కౌంట్ అవుతుంది కాబట్టి అదనంగా మీకు ఎక్స్ట్రాగా కవర్ మీద 1 రూపీ మీకు మార్జిన్ ఉంటుందని గమనించండి. చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకన్ను ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిసన్ ఇస్తాము, రాబర్ట్ ఇస్తాము, మీకు తయారు చేసిన ప్లేస్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలు కోరుతున్నాను. మీరు మిషన్లో కొనుక్కొని, రాబర్ట్లు కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. మీకు రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, మనం ఇంటికి తెచ్చుకోవడానికి ఎంత ప్లేట్ తయారడానికి ఎంత ఖర్చు పడుతుంది అని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి 1.25 రూపీ నుంచి 1.25 రూపీ పడుతుంది. ఈ షీట్ను ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఇలాంటి ప్లేట్లు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి 2 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ పడుతుంది. సో మనకి 1.20 షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, ట్రాన్స్పోర్ట్ ప్లేట్ తయారడానికి ఒక 2 పైసలు 3 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా మనకి 1.28 రూపీ ప్లేట్ తయారవుతే మనం మార్చిన 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనకు వచ్చే ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించవలసింది. షీట్ 1.30 రూపీ నుంచి 1.40 రూపీ మధ్య ఉంటుంది. ఇలానే సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్ అనేది మనకి 1.20 రూపీ నుంచి 1.20 రూపీ పైసలు అవుతుంది. సో ఇలాంటి రా మెటీరియల్ షీట్ అనేది
మనకి 1 రూపాయి 20 పైస నుంచి 1 రూపాయి 20 పైస 20 1 20 పైస నుంచి 1 20 పైస వరకు ఉంటుంది. ఈ గోల్డ్ గల రామడి షీట్ అనేది మనం తీసుకునే సైజుని బట్టి మనం గోల్డ్ గల రామడి షీట్ అనేది మనం తీసుకునే సైజుని బట్టి ఒక బండిల్లో 1950 నుంచి 1000 పీసెస్ ఉంటాయి. మనకి బండిల్ కాస్ట్ వచ్చేసి 550 నుంచి 657 700 వరకు మనకు బండిల్ కాస్ట్ పడుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మనము ఏ రామడి షీట్ కొనుక్కున్నా మనకి ఎలాంటి రామడి షీట్ కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే ఇలాంటి రామడి షీట్ మనం కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రామడి షీట్ కొనుక్కొని ఫ్యాక్టరీ నుంచి మీ ఊరికి మీ ఇంటికి తీసుకెళ్లాలంటే మనకి హెవీ బల్క్ హెవీ లోడ్ ఉంటే కదా మనకు 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. సో మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి రామడి షీట్లు మనం తీసుకునే మిషన్ బట్టి ఆ మిషన్లో పెట్టి మనం ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు మనకు పవర్ బిల్లు పడుతుంది. అంటే ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్లు పడుతుందని గమనించండి. 1 20 పైసలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వాలంటే 1 20 పైసలు గ్రీన్ కలర్ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వస్తే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు షీట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే 1 5 పైసలు, అంటే టోటల్గా మనకి 1 30 పైసలు ప్లేట్ తయారైతే మన మార్కెట్లో ఇలాంటి ప్లేట్లు మనకి 10 పైసల నుంచి 15 పైసలు, అంటే 10 పైసల నుంచి 15 పైసలు మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలంటే ప్రతి ప్లేట్ మీద మినిమం లీస్ట్ మార్జిన్ 10 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా మీకు అందరికీ కోరుతున్నాను. సో ఇలాంటి రామడి షీట్లు మనకి ఈ విధంగా ఉంటాయి. వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, అంటే ఫుడ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, అంటే మనం మోటార్ సహాయం లేకుండా మనము అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ విద్యుత్ ఖర్చుతో మనము ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు మిషన్ అనేది కంటిన్యూ వీడియోలో కానీ లేకపోతే సైడ్ పక్క వీడియోలో కానీ చూడవలసిందిగా కోరుతున్నాను. లెగ్ ప్రెస్ మిషన్ అనేది మనము మోటార్ సహాయం లేకుండా కేవలము మనం కాలుతో రైట్ లెగ్తో కానీ లెఫ్ట్ లెగ్తో కానీ కాలుతో నొక్కడం వల్ల మనము ఇలాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ రామడిల్ షీట్ ఉపయోగించి మనం ఇలాంటి రామడిల్ షీట్ ఉపయోగించి ఇలాంటి డైలో మధ్యలో పెట్టి ఇలాంటి ప్లేట్ను మనం తయారు చేసుకోవచ్చు బఫే ప్లేట్. అట్ ద సేమ్ టైం మనం ఇలాంటి రామడిల్ షీట్ ఉపయోగించి ఇలాంటి బఫే స్క్వేర్ అంటే చిత్రవర్షాకారము ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. డై మార్చుకొని డై ఎక్స్ట్రా కొనుక్కొని ఈ లెగ్ ప్రెస్ మిషన్లో మనము ఇలాంటి రామడిల్ షీట్ ఉపయోగించి ఇలాంటి సర్కిల్ బఫే ప్లేట్ కానీ డై మార్చుకొని ఇలాంటి స్పైర్ చిత్రవర్షాకారం బఫే ప్లేట్ కానీ మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బఫే ప్లేట్ గ్రీన్ కలర్లో ఇలాంటి స్క్వేర్ బఫే ప్లేట్ ఇలాంటి సర్కిల్ బఫే ప్లేట్ మనం తయారు చేస్తాం. అదేవిధంగా మనం ఇదే డైలోనే మనం మల్టీ కలర్ షీట్ రామడిల్ షీట్ ఉపయోగించి మనం ఇలాంటి మల్టీ కలర్ రామడిల్ షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వేర్ ఇలాంటి సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం డై మార్చుకొని మనం ఇలాంటి రామడి మల్టీ కలర్ బఫే ప్లేట్ రామడి షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వేర్ ఇలాంటి చిత్రవృత్తాకారము బఫే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. మనం డై ఒకటే ఉంటుంది కానీ రామడి కలర్లు మారుతాయి, కలర్లకి ఎలాంటి ఎక్స్ట్రా డై ఉపయోగించాల్సిన ఓకే సేమ్ డైలో కలర్లు ఏదైనా డైలు మార్చుకొని మనం తయారు చేసుకోవచ్చు. మనము బఫే ప్లేట్ స్క్వేర్ ఇలాంటి బఫే ప్లేట్ స్క్వేర్ ప్లేట్ కావాలంటే డై ఎక్స్ట్రా కొనుక్కొని ప్లేట్ తయారు చేస్తాం. మనం ఇలాంటి డై ఇలాంటి సర్కిల్ బఫే ప్లేట్ కావాలంటే డై మార్చుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ ప్లేట్ కావాలంటే గ్రీన్ కలర్ ప్లేట్ కావాలంటే గ్రీన్ కలర్ ప్లేట్. అదేవిధంగా మనము రామడిల్ షీట్ ఇలాంటి సిల్వర్ కలర్ రామడిల్ షీట్ ఉపయోగించి మనం ఇలాంటి సిల్వర్ రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డై ఎక్స్ట్రా కొనుక్కొని మనము ఇలాంటి స్క్వేర్ ప్లేట్ మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కేవలం ఈ లెక్ప్రెస్ మిషన్లో మనం మిషన్ కొనుక్కునేటప్పుడు ఏదో ఒక డై మాత్రమే మనకు వస్తుంది. సో ఇలాంటి స్క్వేర్ రామడిల్ షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వేర్ ప్లేట్ కానీ ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనము గోల్డ్ కలర్ పతలని టేబుల్ మీద పలచని పతల ప్లేట్లో మనం ఇలాంటి రామడిల్ షీట్ చేసుకోవాలా, ఇలాంటి రామడిల్ షీట్కి ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి టేబుల్ మీద గోల్డ్ కలర్ ప్లేట్స్ మనం ఇలాంటి రామడిల్ షీట్ ఉపయోగించి ఇలాంటి సర్కిల్ టేబుల్ మీద ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సహాయిస్తుంది. కానీ ఈ మిషన్లో
మనం ఎలాంటి స్నాక్స్ ప్లేస్ అని ఇలాంటి టిఫిన్ ప్లేట్ అని డోనా కప్పులు అని ఇలాంటి టిఫిన్ ప్లేట్ అని స్నాక్స్ ప్లేట్స్ అని ఇలాంటివి బేకరీ ప్లేట్స్ అని మనం ఈ మిషన్లో ఈ ఎలక్ట్రస్ మిషన్లో తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాము. సో మనం ఎలక్ట్రస్ మిషన్లో ఇలాంటి టిఫిన్ ప్లేట్ కానీ స్నాక్స్ ప్లేట్స్ కానీ డోనా కప్పులు కానీ ప్రసాద కప్పులు కానీ తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మనం ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలంటే వేడి వాటికి నీళ్ళు సపరేట్గా ఉంటాయి. ఆ నీళ్ళు మనం అదనంగా కొనుక్కొని మనము ఇలాంటి స్క్వేర్ బఫే ప్లేట్ కానీ ఇలాంటి సర్కిల్ బఫే ప్లేట్ కానీ మనం తయారు చేసుకోవచ్చు. వీళ్ళందరికీ సలహా ఇస్తున్నా, పాటించండి. సో మనము ఈ మిషన్ కాస్ట్ ధర చాలా తక్కువగా ఉంటుంది. మనము ఈ మిషన్ ధర కేవలం 35,000 రూపాయలు మాత్రం ఉంటుంది. ఈ ఎలక్ట్రస్ మిషన్కి మన కొనుక్కునే ఒకే ఏదో ఒక రకం డై మాత్రమే ఉంటుందని గమనించండి. రెండో రకం డై కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా డబ్బులు పెట్టి పే చేసి మీరు ఎక్స్ట్రా డై కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ అయితే బెల్ ఐకన్ను ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మనము పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం కొనుక్కున్న మిషన్కి ఏ ప్లేట్లు రా మెటీరియల్ షీట్ కావాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో. సో ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్స్. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది 13x13 సైజ్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ బఫే షీట్కి ఇలాంటి బఫే ప్లేట్ రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వైర్ ప్లేట్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేస్తాం. ఈ విధంగా గ్రీన్ కలర్కి ఇలాంటి బఫే స్క్వైర్ షీట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. షేప్లో ఆకారాలు వేరైనా రా మెటీరియల్ షీట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇలాంటి షీట్లలో ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకు ఇలాంటి బఫే ప్లేట్లలో మనకి ఏ కలర్స్ ఉంటాయనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మల్టీ కలర్ బఫే ప్లేట్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. ఈ 13 సైజ్ షీట్ 80 GSM థిక్నెస్ ఉంటుంది. 80 GSM థిక్నెస్ ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి మనము ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ చిత్రోత్సాగర్ బఫే ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటి రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి బఫే ప్లేట్లు సర్కిల్ బఫే ప్లేట్లు టైపు స్క్వైర్ టైపు ఈ రెండు రకాల తయారు చేసుకోవచ్చు. సో ఈ మల్టీ కలర్ బాగా మనకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైము మనకు ఇంకో కలర్ ఇలాంటి సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్. ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. మనం డైలో పెట్టి ఆపరేట్ చేయగా మనకి ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ ఉపయోగించి ఇలాంటి బఫే ప్లేట్ 12 ఇంచుల బఫే ప్లేట్ ఇలాంటి సర్కిల్ రౌండ్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఇలాంటివి ఇదే షీట్ ఉపయోగించి మనం ఇలాంటి షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వైర్ చక్రోత్సాహం మనం బఫే ప్లేట్ కూడా తయారు చేస్తాం. మార్కెట్లో బాగా ఇలాంటి ప్లేట్ బాగా డిమాండ్. సో మనం ఈ రా మెటీరియల్ షీట్ తీసుకొని మనం ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అట్ ద సేమ్ టైము మనం ఇలాంటి గోల్డ్ కలర్ అంటే మనం టేబుల్స్ వచ్చినే ఈ షీట్ వచ్చేసి మనకి కొన్ని ఏరియాలో 14 సైజ్ ప్లేట్ వాడతారు, కొన్ని ఏరియాలో మనకి 15 ప్లేట్ వాడతారు, కొన్ని ఏరియాలో 13.5 ప్లేట్ వాడతారు. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకు టేబుల్ పెట్టుకున్న గోల్డ్ కలర్ షీట్ కానీ లేదంటే ఇదే కలర్లో సిల్వర్ కలర్ షీట్ కానీ ఈ 13 ఇంచుల 15-16 ఇంచుల వరకు మనము ఇలాంటి రా మెటీరియల్ షీట్ తయారు చేసుకొని ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ షీట్లు మనం ఇలాంటి అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే మనం ఇలాంటి ప్లేట్స్ ఏ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ చివరికి చూసినందుకు అందరికీ ధన్యవాదములు. సో నేను చెప్పిన వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ బెల్ ఐకన్ ప్రెస్ చేయవలసిందిగా కోరు. మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను.
ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మెసేజ్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీకు తయారు చేసిన ప్లేస్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. మీరు మిషన్లో కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, మనం ఇంటికి తీసుకోవడానికి ఎంత ప్లేట్ తయారీ ఎంత ఖర్చు పడుతుంది, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 25 పైసా పడుతుంది. ఈ షీట్ నుంచి ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఇలాంటి ప్లేట్లు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి 2 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ పడుతుంది. సో మనకి 1-20 పైసలు షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, ట్రాన్స్పోర్ట్ ప్లేట్ తయారీకి 1-2 పైసలు 3 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా మనకి 1 రూపీ 28 పైసలు ప్లేట్ తయారవుతే మనం మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనకు వచ్చే ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించవలసింది. రా మెటీరియల్ షీట్ 1 రూపీ 30 పైసల నుంచి 1 రూపీ 40 పైసల మధ్య ఉంటుంది. ఇలానే సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 నుంచి 1 రూపీ 20 పైసలు అవుతుంది. సో ఇలాంటి రా మెటీరియల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 పైసల నుంచి 1 రూపీ 25 నుంచి 1 రూపీ 25 పైసల మధ్య ఉంటుంది. ఈ గోల్డ్ కలర్ రా మెటీరియల్ షీట్ అనేది మనం తీసుకునే సైజును బట్టి, మనం గోల్డ్ కలర్ రా మెటీరియల్ షీట్ అనేది మనం తీసుకునే సైజు బట్టి ఒక బండిల్లో 1950 నుంచి 1000 పీసెస్ ఉంటాయి. మనకి బండిల్ కాస్ట్ వచ్చేసి 550 నుంచి 650, 700 వరకు మనకు బండిల్ కాస్ట్ పడుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మనము ఏ రా మెటీరియల్ షీట్ కొనుక్కున్నా, మనకి ఎలాంటి రా మెటీరియల్ షీట్ కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే, ఇలాంటి రా మెటీరియల్ షీట్ మనం కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రా మెటీరియల్ షీట్ కొనుక్కొని ఫ్యాక్టరీ నుంచి మీ ఊరికి మీ ఇంటికి తీసుకెళ్లాలంటే మనకి హెవీ లోడ్ ఉంటే కదా మనకి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. సో మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి రా మెటీరియల్ షీట్లు మనం తీసుకునే మిషన్ బట్టి ఆ మిషన్లో పెట్టి మనం ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు మనకు పవర్ బిల్లు పడుతుంది. అంటే ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్లు పడుతుందని గమనించండి. 1-20 పైసలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వాలంటే 1-20 పైసలు గ్రీన్ కలర్ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ పడితే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు షీట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే 1-5 పైసలు, అంటే టోటల్గా మనకి 1-30 పైసలు ప్లేట్ తయారైతే మనం మార్కెట్లో ఇలాంటి ప్లేట్లు మనకి 10 పైసల నుంచి 15 పైసలు, అంటే 10 పైసల నుంచి 15 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే ప్రతి ప్లేట్ మీద మినిమం లీస్ట్ మార్జిన్ 10 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా మీకు అందరికీ కోరుతున్నాను. సో ఇలాంటి రా మెటీరియల్ షీట్ మనకి ఈ విధంగా ఉంటాయి. రా మెటీరియల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ కేవలం ఒకే డై మాత్రం ఉంటుంది. ఆ డైకి ఒకే పర్సన్ సింగిల్ ఆపరేటర్. మనం ఈ సింగిల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ సింగిల్ డై మిషన్లలో ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి డిఫరెంట్ కలర్లలో మనకి ఇలాంటి మల్టీ కలర్ కానీ ఇలాంటి గ్రీన్ కలర్ కానీ ఇలాంటి కలర్లు ఏదైనా ఒకే డేలో మనం ఇలాంటి 3 రకాల బఫే ప్లేట్లు మందం పెట్టి తయారు చేస్తే మనకి ఇలాంటి మల్టీ కలర్ బఫే ప్లేట్ వస్తుంది. సో ఇలాంటి మల్టీ కలర్ షీట్లకి మనకు ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకుంటే ఇలాంటి డై మార్చుకొని మనం ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. ఎలా ఉంటే ఇలాంటి 3 రకాల స్క్వైర్ టైప్ ప్లేట్స్ మనం డై ఈ సింగిల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి 3 రకాల ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. గ్రీన్ కలర్, మల్టీ కలర్, సిల్వర్ కలర్ ఇలాంటి 3 రకాల ప్లేట్లు మనం సింగిల్ డై మిషన్లో మనం ఇలాంటి ప్లేట్ గ్రీన్ కలర్, సిల్వర్ కలర్, మల్టీ కలర్ ఇలాంటి ప్లేట్ మనం ఈ విషయంలో సింగిల్ డై మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. అదేవిధంగా మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి సిల్వర్ కలర్ టేబుల్ పెట్టుకునే గోల్డ్ కలర్ ప్లేట్లు మనం తయారు చేసుకోవాలంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం ఇలాంటి సిట్టింగ్ ప్లేస్ గోల్డ్ కలర్ ప్లేట్స్ మన టేబుల్ ప్లేట్స్ కూడా
ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ 1 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా సపరేట్గా క్యారియర్ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని గమనించవలసిందిగా కోరుతున్నాను. మనము మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, మనం ఇంటికి తీసుకోవడానికి ఎంత ప్లేట్ తయారవడానికి ఎంత కాస్ట్ పడుతుంది అని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 25 పైసా పడుతుంది. ఈ షీట్ను ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఇలాంటి ప్లేట్లు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి 2 పైసలు నుంచి 5 పైసలు పవర్ బిల్ పడుతుంది. సో మనకి 1 20 పైసలు షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ 5 పైసలు ట్రాన్స్పోర్ట్, ప్లేట్ తయారీకి 1 2 పైసలు 3 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా మనకి 1 రూపీ 28 పైసలు ప్లేట్ తయారవుతే మనం మార్చి 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనకు వచ్చే ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మెసేజ్ ఇస్తాము, రాబట్లు ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేస్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలు కోరుతున్నాను. మీరు మిషన్లో కొనుక్కొని రామెటలు కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. సో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డై సింగిల్ డై మిషన్లో మనకి వేటి ప్లేట్ తయారు చేసుకోవాలంటే వాటి డైలు మీరు అదనంగా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకుని మీరు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్తో పాటే మీకు ఇలాంటి సర్కిల్ బఫే ప్లేట్ డై ఇవ్వడం జరుగుతుంది. మీరు స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రా అదనంగా డబ్బులు పెట్టి మీరు డై కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. మరి సిటింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకుని ప్లేట్ తయారు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ విధంగా మనము సింగిల్ డై మిషన్లో మనము సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ అదనంగా డై కొనుక్కొని ఇలాంటి స్క్వేర్ బఫే ప్లేట్స్ కానీ మీరు అదనంగా డబ్బులు పెట్టుకుని కొనుక్కొని మీరు ఇలాంటి సిటింగ్ ప్లేట్స్ కానీ మీరు తయారు చేసుకోవచ్చని, మీరు ఎక్స్ట్రా డైలీ అమౌంట్ కొనుక్కొని ప్లేట్ సింగిల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సింగిల్ డై మిషన్లో మనం ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఓన్లీ సింగిల్ డై హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఓన్లీ బఫే ప్లేట్లు సర్కిల్ ప్లేట్స్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ లేదంటే గోల్డ్ కలర్ సిటింగ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకుంటాం. ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ మనం తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని మోర్ వీడియోస్ గురించి బెల్ ఐకన్ను ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మనము పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం కొనుక్కున్న మిషన్కి ఏ ప్లేట్లు రా మెటీరియల్ షీట్లు కావాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఇలాంటి బఫే ప్లేట్, ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్స్, ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది 13x13 సైజ్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ బఫే షీట్కి ఇలాంటి బఫే ప్లేట్ రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వైర్ ప్లేట్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేస్తాం. ఈ విధంగా గ్రీన్ కలర్కి ఇలాంటి బఫే స్క్వైర్ షీట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. షేపులు ఆకారాలు వేరైనా రా మెటీరియల్ షీట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇలాంటి షీట్లలో ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకు ఇలాంటి బఫే ప్లేట్లలో మనకి ఏ కలర్స్ ఉంటాయనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మల్టీ కలర్, ఈ మల్టీ కలర్ బఫే ప్లేట్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. ఈ 13 సైజ్ షీట్ 80 GSM థిక్నెస్ ఉంటుంది. 80 GSM థిక్నెస్, ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి మనము ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్, చతురస్రాకార బఫే ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటి రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి బఫే ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్ తయారు, స్క్వైర్ టైప్ ఈ 2 రకాలు తయారు చేసుకోవచ్చు. సో ఈ మల్టీ కలర్ బాగా మనకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైము మనకు ఇంకో కలర్ ఇలాంటి సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్, ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. మనం డైలో పెట్టి ఆపరేట్ చేయగా మనకి ఇలాంటి బఫే ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్ రా మెటీరియల్
ఉపయోగించి ఇలాంటి బఫే ప్లేట్ 12 ఇంచుల బఫే ప్లేట్ ఇలాంటి సర్కిల్ రౌండ్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటివి ఇదే షీట్ ఉపయోగించి మనం ఇలాంటి షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వేర్ చక్రాకారం మనం బఫే ప్లేట్ కూడా తయారు చేస్తాం. మార్కెట్లో బాగా ఇలాంటి ప్లేట్ బాగా డిమాండ్. సో మనం ఈ రా మెటీరియల్ షీట్ తీసుకొని మనం ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అట్ ద సేమ్ టైం మనం ఇలాంటి గోల్డ్ కలర్ అంటే మన టేబుల్స్ వచ్చినాయి. ఈ షీప్ వచ్చేసి మనకి కొన్ని ఏరియాలో 14 సైజ్ ప్లేట్ వాడతారు, కొన్ని ఏరియాలో మనకి 15 ప్లేట్ వాడతారు, కొన్ని ఏరియాలో 13.5 ప్లేట్ వాడతారు. ఈ రామ్డెల్ షీట్ అనేది మనకు టేబుల్ మీద పెట్టుకున్న గోల్డ్ కలర్ షీట్ కానీ లేదంటే ఇదే కలర్లో సిల్వర్ కలర్ షీట్ కానీ ఈ 13 ఇంచుల నుంచి 15-16 ఇంచుల వరకు మనము ఇలాంటి రామ్డెల్ షీట్ తయారు చేసుకొని ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ షీట్లు మనం ఇలాంటి అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే మనం ఇలాంటి ప్లేట్స్ ఏ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. సో నేను చెప్పిన వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ను బెల్ ఐకన్ ప్రెస్ చేయవలసిందిగా కోరు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మెసేజ్ ఇస్తాము, రాబట్ ఇస్తాము. మీకు తయారు చేసిన ప్లేస్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలు కోరుతున్నాను. మీరు మిషన్లో కొనుక్కొని రామెడలు కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామెడల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, మనం ఇంటికి తీసుకోవడానికి ఎంత ప్లేట్ తయారవడానికి ఎంత ఖర్చు పడుతుంది అని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ రామెడల్ షీట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 25 పైసా పడుతుంది. ఈ షీట్ను ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఇలాంటి ప్లేట్లు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి 2 పైసలు నుంచి 5 పైసలు పవర్ బిల్ పడుతుంది. సో మనకి 1-20 పైసలు షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, ట్రాన్స్పోర్ట్ ప్లేట్ తయారవడానికి 1-2 పైసలు 3 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా మనకి 1 రూపీ 28 పైసలు ప్లేట్ తయారవుతే మనం మార్చిన 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనకు వచ్చే ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించవలసింది. షీట్ 1 రూపీ 30 పైసల నుంచి 1 రూపీ 40 పైసల మధ్య ఉంటుంది. ఇలాంటి సిల్వర్ కలర్ రామెడల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 నుంచి 1 రూపీ 20 పైసలు ఉంటుంది. సో ఇలాంటి రామెడల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 పైసల నుంచి 1 రూపీ 25 లీటర్స్ నుంచి 1 రూపీ 25 లీటర్స్ మధ్య ఉంటుంది. ఈ గోల్డ్ కలర్ రామెడల్ షీట్ అనేది మనం తీసుకునే సైజుని బట్టి ఒక బండిల్లో 1950 నుంచి 1000 పీసెస్ ఉంటాయి. మనకి బండిల్ కాస్ట్ వచ్చేసి 550 నుంచి 650, 700 వరకు మనకు బండిల్ కాస్ట్ పడుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మనం ఏ రామెడల్ షీట్ కొనుక్కున్నా, మనకి ఎలాంటి రామెడల్ షీట్ కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే ఇలాంటి రామెడల్ షీట్ మనం కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రామెడల్ షీట్ కొనుక్కొని ఫ్యాక్టరీ నుంచి మీ ఊరికి మీ ఇంటికి తీసుకెళ్లాలంటే మనకి హెవీ లోడ్ ఉంటే కదా మనకి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. సో మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి రామెడల్ షీట్లు మనం తీసుకునే మిషన్ బట్టి ఆ మిషన్లో పెట్టి మనం ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు మనకు పవర్ బిల్లు పడుతుంది. అంటే ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్లు పడుతుందని గమనించండి. 1-20 పైసలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే 1-20 పైసలు గ్రీన్ కలర్ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ పడితే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు షీట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే 1-5 పైసలు, అంటే టోటల్గా మనకి 1-30 పైసలు ప్లేట్ తయారవుతే మన మార్కెట్లో ఇలాంటి ప్లేట్లు మనకి 10 పైసల నుంచి 17 పైసలు, అంటే 10 పైసల నుంచి 15 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే ప్రతి ప్లేట్ మీద మినిమం లీస్ట్ మార్జిన్ 10 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా మీకు అందరికీ కోరుతున్నాను. సో ఇలాంటి రామెడల్ షీట్ మనకు ఈ విధంగా ఉంటాయి. వెల్కమ్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో
సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఎలా ఉంటుంది అనేది మీరు కంటిన్యూ వీడియోస్లో కానీ లేదంటే సైడ్ వీడియోలో కానీ మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. సో ఈ పేపర్ ప్లేట్ మిషన్లో ఈ డబుల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఇలాంటి రా మెటీరియల్ షీట్లు ఉపయోగించి మనము రౌండ్ మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్లు ఉపయోగించి మనము రౌండ్ బఫే ప్లేట్ కానీ మనము స్క్వైర్ ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ కానీ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ ఉపయోగిస్తున్నాం. ఒక డైలో మనము ఇలాంటి బఫే ప్లేట్ గ్రీన్ కలర్ బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ కానీ ఇంకొక డైలో ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ కానీ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటాయి. అదేవిధంగా మనము డై ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ మల్టీ కలర్ ఇలాంటి మల్టీ కలర్ రామెటీ షీట్ ఉపయోగించి ఇలాంటివి స్క్వైర్ బఫే ప్లేట్ కానీ లేదంటే రౌండ్ బఫే ప్లేట్ కానీ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇలాంటి సిల్వర్ రామెటీ షీట్ ఉపయోగించి ఇలాంటివి సర్కిల్ రౌండ్ బఫే ప్లేట్ కానీ లేదంటే స్క్వైర్ బఫే ప్లేట్ చిత్రశ్రీ బఫే ప్లేట్ కానీ తయారు చేసుకోవచ్చు. ఈ ఒక లెఫ్ట్ డైలలో రైట్ డైలలో ఉంటాయి. సో అదేవిధంగా మనము ఇలాంటి బఫే ప్లేట్ కాకుండా గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేస్ గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలంటే మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ సిట్టింగ్ అంటే టేబుల్ ప్లేట్స్ మాత్రం తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనం ఏ సైజు బట్టి కావాలనుకుంటే మీ ఏరియాలో మీ లొకేషన్లో మీ ఏరియాలో ఏ సైజు కావాలంటే ఆ సైజు బట్టి మీరు అలాంటి ఎక్స్ట్రా షీట్ డై కొనుక్కొని ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ మనం ఈ మిషన్లో ఇలాంటి టిఫిన్ ప్లేట్ అని డోనా కప్పులని ప్రసాద కప్పులని టీ కప్పులని కాఫీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ మిషన్కు వచ్చే మోటార్ 2HP మోటార్ ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ లైన్ మిషన్లో మనకు వచ్చే మోటార్ 2HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనం కరెంట్ కనెక్షన్ కాకుండా మనము డొమెస్టిక్ క్యాటగిరీలో ఫిక్స్ చేసుకోవాలి. భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మంచి సలహా ఇస్తున్నట్టు పాటించండి. మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మీకు మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేయర్స్ తిరిగి మేమే కొంటాము, అగ్రిమెంట్ ఉంటుంది, కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, బైబ్యాక్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దని మరీ ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని మీరు సొంతంగా అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. సో మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు లేదంటే 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైన్ మిషన్లో మనము చేసే ఆపరేటర్ మీద ఆధారపడి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. డబుల్ డైన్ మీద అయితే 10 నుంచి 20 ప్లేట్లు అవుతాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంట్లో మహిళలకి ఈ ప్లేట్ తయారు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు మార్కెట్లో ఈ ఇలాంటి స్క్వైర్ ప్లేట్లు బాగా డిమాండ్ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మీ మిషన్ కొనుక్కొని రామడిల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని సొంతంగా అమ్ముకునే విధానం ఉంటే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రామడిల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ గురించి బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మనము పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం కొనుక్కున్న మిషన్కి ఏ ఏ ప్లేట్లు రా మెటీరియల్ షీట్లు కావాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్స్. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది 13x13 సైజ్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ బఫే షీట్కి ఇలాంటి బఫే ప్లేట్ రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వైర్ ప్లేట్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేస్తాం. ఈ విధంగా గ్రీన్ కలర్కి ఇలాంటి బఫే స్క్వైర్ షీట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. షేపులు ఆకారాలు వేరైనా రా మెటీరియల్ షీట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇలాంటి షీట్లలో ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకు ఇలాంటి బఫే ప్లేట్లలో మనకి ఏ కలర్స్ ఉంటాయనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మల్టీ కలర్ ఈ మల్టీ కలర్ బఫే ప్లేట్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. ఈ 13 సైజ్ షీట్ 80 GSM థిక్నెస్ ఉంటుంది. 80 GSM థిక్నెస్ ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి మనము ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్
तैयार अट सेम टाइम इलांट स्क्वायर बफे प्लेट चित्रोत्सागर बफे प्लेट मन तैयार सो इलांट रा मेटीरियल उपयोगी इलांट बफे प्लेट सर्किल बफे प्लेट स्क्वायर टाइप ఈ రెండు రకాల తయారు చేసుకోవచ్చు సో ఈ మల్టీ కలర్ బాగా మనకు మార్కెట్లో డిమాండ్ ఉంది సో అట్ ద సేమ్ టైం మనకు ఇంకో కలర్ ఇలాంటి సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్ ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది మనం డైలో పెట్టి ఆపరేట్ చేయగా మనకి ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ ఉపయోగించి ఇలాంటి బఫే ప్లేట్ 12 ఇంచుల బఫే ప్లేట్ ఇలాంటి సర్కిల్ రౌండ్ తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇలాంటివి ఇదే షీట్ ఉపయోగించి మనం ఇలాంటి షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వేర్ చక్రాకారం మనం బఫే ప్లేట్ కూడా తయారు చేస్తాం మార్కెట్లో బాగా ఇలాంటి ప్లేట్ బాగా డిమాండ్ సో మనం ఈ రా మెటీరియల్ షీట్ తీసుకొని మనం ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు ఏ మిషన్లో తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అట్ ద సేమ్ టైం మనం ఇలాంటి గోల్డ్ కలర్ అంటే మనం టేబుల్స్ వచ్చే ఈ షీట్ వచ్చేసి మనకి కొన్ని ఏరియాలో 14 సైజ్ ప్లేట్ వాడతారు కొన్ని ఏరియాలో మనకి 15 ప్లేట్ వాడతారు కొన్ని ఏరియాలో 13.5 ప్లేట్ వాడతారు ఈ రామ్డెల్ షీట్ అనేది మనకు టేబుల్ మీద పెట్టిన గోల్డ్ కలర్ షీట్ కానీ లేదంటే ఇదే కలర్లో సిల్వర్ కలర్ షీట్ కానీ ఈ 13 ఇంచుల నుంచి 15-16 ఇంచుల వరకు మనము ఇలాంటి రామ్డెల్ షీట్ తయారు చేసుకొని ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవాలి ఈ షీట్లు మనం ఇలాంటి అన్ని రకాల ప్లేట్స్ మనం ఇలాంటి అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే మనం ఇలాంటి ప్లేట్స్ ఏ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు ఏ మిషన్లో తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు సో నేను చెప్పిన వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మెసేజ్ ఇస్తాము రామెటీరియల్ ఇస్తాము మీకు తయారు చేసిన ప్లేస్ మేము తిరిగి కొంటాము బైబ్యాక్ ఉంటుంది అగ్రిమెంట్ ఉంటుంది ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలు కోరుతున్నాను మీరు మిషన్లో కొనుక్కొని రామెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది మనం ఇంటికి తీసుకోవడానికి ఎంత ప్లేట్ తయారీ ఎంత ఖర్చు పడుతుంది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 25 పడుతుంది ఈ షీట్ను ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది ఇలాంటి ప్లేట్లు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి 2 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ పడుతుంది సో మనకి 1-20 పైసల షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ 5 పైసలు ట్రాన్స్పోర్ట్ ప్లేట్ తయారీకి ఒక 2 పైసలు 3 పైసలు పవర్ బిల్ అంటే టోటల్గా మనకి 1 రూపీ 28 పైసలు ప్లేట్ తయారవుతే మనం మార్చిన 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను సో మనకు వచ్చే ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించవలసింది రామెటీరియల్ 1 రూపీ 30 పైసల నుంచి 1 రూపీ 40 పైసల మధ్య ఉంటుంది ఇలానే సిల్వర్ కలర్ రామెటీరియల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 నుంచి 1 రూపీ 20 పైసలు అవుతుంది సో ఇలాంటి రామెటీరియల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 పైసల నుంచి 1 రూపీ 25 లీటర్స్ మధ్య ఉంటుంది ఈ గోల్డ్ కలర్ రామెటీరియల్ షీట్ అనేది మనం తీసుకునే సైజు బట్టి మనం గోల్డ్ కలర్ రామెటీరియల్ షీట్ అనేది మనం తీసుకునే సైజు బట్టి ఒక బండిల్లో 1950 నుంచి 1000 పీసెస్ ఉంటాయి మనకి బండిల్ కాస్ట్ వచ్చేసి 550 నుంచి 650 700 వరకు మనకు బండిల్ కాస్ట్ పడుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను సో మనము ఏ రామెటీరియల్ షీట్ కొనుక్కున్నా మనకి ఎలాంటి రామెటీరియల్ షీట్ కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే ఇలాంటి రామెటీరియల్ షీట్ మనం కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రామెటీరియల్ షీట్ కొనుక్కొని ఫ్యాక్టరీ నుంచి మీ ఊరికి మీ ఇంటికి తీసుకెళ్లాలంటే మనకి హెవీ బల్క్ హెవీ లోడ్ ఉంటే కదా మనకి 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది సో మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి రామెటీరియల్ షీట్లు మనం తీసుకునే మిషన్ బట్టి ఆ మిషన్లో పెట్టి మనం ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు మనకు పవర్ బిల్లు పడుతుంది అంటే ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్లు పడుతుందని గమనించండి 1-20 పైసలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వాలంటే 1-20 పైసలు గ్రీన్ కలర్ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ అయితే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు షీట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్
ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే ఒక 5 పైసలు అంటే టోటల్ గా మనకి 1.30 పైసల ప్లేట్ తయారవుతే మన మార్కెట్ లో ఇలాంటి ప్లేట్లు మనకి 10 పైసల నుంచి 15 పైసలు అంటే 10 పైసల నుంచి 15 పైసల మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే ప్రతి ప్లేట్ మీద మినిమం లీస్ట్ మార్జిన్ 10 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా మీకందరికి కోరుతున్నాను. సో ఇలాంటి రా మెటీరియల్ షీట్ మనకి ఈ విధంగా ఉంటాయి. Welcome to the my YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups and Paper Plate Raw Materials. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై సింగిల్ ఆపరేట్ ఒకే మిషన్ లో పైన ఒక డై కింద ఒక డై అప్ ఒక డై బాటమ్ ఒక డై ఉంటుంది. సో ఈ అప్ అండ్ డౌన్ మిషన్ లో టాప్ అండ్ బాటమ్ మిషన్ లో సింగిల్ ఆపరేటర్ మిషన్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది కంటిన్యూ వీడియోస్ లో వర్కింగ్ వీడియోలో చూడండి. లేదంటే సైడ్ వీడియోలో చూడవలసి మనము ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో పైన చతురస్రాకారం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలంటే ఇలాంటి రా మెటీరియల్ షీటింగ్ ఉపయోగించి మనం ఇలాంటి రా మెటీరియల్ షీటింగ్ ఇలాంటి స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా కింది బాటమ్ డైలో ఇలాంటి రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి సర్కిల్ ప్లేట్ తయారు చేసుకోవాలంటే గేర్ ముందు గేర్ వెనక్కి లాగి పైన షీట్ పెట్టి ఇలాంటి షీట్ పెట్టి గేర్ వెనక్కి లాగితే మనం ఇలాంటి స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్ పెట్టిన షీట్ తర్వాత మళ్ళీ ఇలాంటి షీట్ ఉపయోగించి ఇలాంటి రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అంటే పైన ఇలాంటి స్క్వేర్ ప్లేట్ ఒకటి తయారవుతుంది, కింద ఇలాంటి బొమ్మ ప్లేట్ ఉంటుంది. కానీ ఈ మిషన్లో మనం కేవలం 1% మనం ఆపరేట్ చేయొచ్చు. నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బొమ్మ ప్లేట్లు ఇలాంటి రకరకాల బొమ్మ ప్లేట్లు ఇలాంటి స్క్వేర్ బొమ్మ ప్లేట్లు ఇలాంటి సర్కిల్ బొమ్మ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ అని డోనా కప్పులని ప్రసాద కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. కేవలం ఇలాంటి బొఫే ప్లేట్లు మాత్రమే మనం తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ పైన కూడా కింద కూడా ఈ పైన డైలో స్క్వేర్ ప్లేట్ ఉంటుంది, మనకు కింది డైలో ఇలాంటి రౌండ్ బొఫే ప్లేట్ ఉంటుంది. సో మనము గేర్ లాగి వెనక్కి లాగినప్పుడు ఒక ప్లేట్ తయారవుతుంది, గేర్ ముందుకు లాగినప్పుడు ఒక ప్లేట్ తయారు. సో మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు అనుభవం వస్తే ఎక్స్పీరియన్స్ వస్తే 10 నుంచి 15 ప్లేట్లు 10 నుంచి 15 ప్లేట్లు తయారు చేయాలి. కానీ మనం ఈ రెండు రకాల బొఫే ప్లేట్లు తయారు చేసుకోవాలంటే మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నాయి. సో ఈ విధంగా మనము డై మార్చుకొని మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి గోల్డ్ కలర్ షీట్ అంటే టేబుల్ ఉంటున్న ప్లేట్స్ మనం ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్ మనం అప్ అండ్ డౌన్ మిషన్లో ఎక్స్ట్రా డై కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ మనం ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ అని డోనా కప్పులని ప్రసాద కప్పులని టిఫిన్ ప్లేట్ అని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతుంది. ఈ అప్ అండ్ డౌన్ మిషన్కి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ మనం మిషన్ కొనుక్కున్న తర్వాత కనెక్షన్ ఇంటి డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరీగా మీరు కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని గమనించవలసి వస్తున్నా. మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీరు ఆన్లైన్ మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీ తయారు చేసుకున్న ప్లేట్స్ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీ తయారు చేసిన పేపర్ ప్లేట్స్ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది బైబ్యాక్ ఉంటుంది ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుంటే అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టే ప్రతి ప్లేట్లో ఉన్న మార్జిన్ 10 పైసలు 15 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కొంచెం బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మనము పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం కొనుక్కున్న మిషన్కి ఏ ఏ ప్లేట్లు రా మెటీరియల్ షీట్లు కావాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరించి. సో ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఇలాంటి బొఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్స్ ఈ బొఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది 13x13 సైజు ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ బొఫే షీట్కి ఇలాంటి బొఫే ప్లేట్ రౌండ్ సర్కిల్ బొఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇలాంటి బొఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వైర్ ప్లేట్ బొఫే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రీన్ కలర్కి ఇలాంటి బొఫే స్క్వైర్ షీట్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి రౌండ్ సర్కిల్ బొఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. షేపుల ఆకారాలు వేరైన రా మెటీరియల్ షీట్ మాత్రం
ఒకటే ఉంటుంది. ఇలాంటి షీట్లలో ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ షీట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకు ఇలాంటి బఫే ప్లేట్లలో మనకి ఏ కలర్స్ ఉంటాయనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి మల్టీ కలర్, ఈ మల్టీ కలర్ బఫే ప్లేట్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. ఈ 13 సైజ్ షీట్ 80 GSM థిక్నెస్ ఉంటుంది. 80 GSM థిక్నెస్. ఇలాంటి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉపయోగించి మనము ఇలాంటి రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ చతురస్రాకారం బఫే ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటి రా మెటీరియల్ షీట్ ఉపయోగించి ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ టైపు స్క్వైర్ టైపు ఈ రెండు రకాల తయారు చేసుకోవచ్చు. సో ఈ మల్టీ కలర్ బాగా మనకు మార్కెట్లో డిమాండ్ ఉంది. సో అట్ ద సేమ్ టైమ్ మనకు ఇంకో కలర్ ఇలాంటి సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్, ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. మనం డైలో పెట్టి ఆపరేట్ చేయగా మనకి ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ ఉపయోగించి ఇలాంటి బఫే ప్లేట్ 12 ఇంచుల బఫే ప్లేట్ ఇలాంటి సర్కిల్ రౌండ్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటివి ఇదే షీట్ ఉపయోగించి మనం ఇలాంటి షీట్ ఉపయోగించి ఇలాంటి స్క్వైర్ చతురస్రాకారం మనం బఫే ప్లేట్ కూడా తయారు చేస్తాం. మార్కెట్లో బాగా ఇలాంటి ప్లేట్ బాగా డిమాండ్. సో మనం ఈ రా మెటీరియల్ షీట్ తీసుకొని మనం ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ మనం ఇలాంటి గోల్డ్ కలర్ అంటే మనం పేపర్స్ వచ్చినే ఈ షీట్, ఈ షీట్ వచ్చేసి మనకి కొన్ని ఏరియాలో 14 సైజ్ ప్లేట్ వాడతారు, కొన్ని ఏరియాలో మనకి 15 ప్లేట్ వాడతారు, కొన్ని ఏరియాలో 13.5 ప్లేట్ వాడతారు. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకు టేబుల్ మీద పెట్టుకున్న గోల్డ్ కలర్ షీట్ కానీ లేదంటే ఇదే కలర్లో సిల్వర్ కలర్ షీట్ కానీ ఈ 13 ఇంచుల నుంచి 15-16 ఇంచుల వరకు మనము ఇలాంటి రా మెటీరియల్ షీట్ తయారు చేసుకొని ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ షీట్లు మనం ఇలాంటి అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే మనం ఇలాంటి ప్లేట్స్ ఏ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోలేమని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ చివరికి చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. సో నేను చెప్పిన వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మిషన్ని దయచేసి చివరి వరకు చూడండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ యొక్క వివరాలు, డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉండే మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్కి వచ్చే మోటార్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి 2 HP మోటార్ ఉంటుంది, ఒకటి 1 HP మోటార్ ఉంటుంది. మనం మిషన్ కొనుక్కున్న తర్వాత మన ఇంటి కరెంట్ అంటే డొమెస్టిక్ కరెంట్, ఇంటి కరెంట్ వాడుకోకుండా సపరేట్గా కొత్త మీటర్ కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 లైన్ ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను. ఈ మిషన్కి మనము ఇంట్లో హోమ్ బేస్డ్ పేపర్ ప్లేట్స్ తయారు చేసే మిషన్ కాబట్టి మనకి ఎలాంటి లైసెన్స్లు అవసరం లేదు. మీకు భవిష్యత్తులో ఫ్యూచర్లో ఏమైనా లోన్స్ కావాలనుకుంటే అప్పుడు మనకు దీనికి సంబంధించిన GST కానీ లైసెన్సులు కానీ దీనికి సంబంధించి మన కరెంట్ అకౌంట్ కానీ బ్యాంక్ ద్వారా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి మనకు ప్రతి వచ్చే ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ మన అకౌంట్లో చూసుకొని మనకు 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత మన సీనియారిటీని బట్టి మన బ్యాంక్ లోన్స్ అప్లై చేసుకుంటే మన ప్రొఫైల్ని బట్టి మన బిజినెస్ ప్రొఫైల్ని బట్టి లోన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఇంకా ఇక పూర్తిగా మనము మిషన్ల గురించి ఈ పేపర్ ప్లేట్లు ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం తయారు చేసుకోకుండా ఉండే ఈ మిషన్లో ఏమి ప్లేట్లు ఏమి ప్రోడక్ట్స్ చెప్తాను. తయారు చేసుకోకుండా ఉండేటివి మనం ఈ మిషన్లో బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు, దొడ్డు ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు అని ఇవి ఈ ప్లేట్లు మనం ఈ మిషన్లో తయారు చేసుకున్నాం. అలాగే దీంట్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని కూడా తయారు చేసుకోలేము. అలాగే ఈ మిషన్లో మనము ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిషన్లో మనము ఓన్లీ మనం టేబుల్ మీద పెట్టుకునే మనకు గోల్డ్ కలర్ లేదా సిల్వర్ కలర్ ఈ రెండు రకాల ప్లేట్స్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. అంటే మనము ఈ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ మనకు హోటల్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. పార్సల్ కట్టడానికి మన గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ప్లేట్లు ఉంటాయి. ఆ ప్లేట్లు అంటే పల్చని పతలా ప్లేట్లని, బంతి ప్లేట్లని, సన్న ప్లేట్లని,
వీటిని పిలుస్తారు. సో ఇలాంటి ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం, కానీ ఈ మిషన్లో ఎలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోలేము. మీకు అందరికీ డౌట్ రావచ్చు. సో బఫే ప్లేట్ ఈ మిషన్లో ఎందుకు తయారు చేసుకోలేమంటే, బఫే ప్లేట్ అనేటివి మనకు మందంగా లావుగా హార్డ్గా ఉంటాయి కాబట్టి షీట్ అనేది ఇలాంటి రోల్స్ రూపంలో రావు. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో వెనకాల మనం రోల్స్ 5 రోల్స్ ఉంటాయి. ఈ 5 రోల్స్లో మనకి ఓన్లీ మనం సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ పల్చడి పతలా ప్లేట్స్ మనం తయారు చేసుకోవడానికి ఈ మిషన్ ఉంటాయి కాబట్టి ఓన్లీ మనం పల్చడి పతలా ప్లేట్స్ సైజ్. బఫే ప్లేట్ షీట్ ముక్కలు షీట్ వైజ్ 13x13 సైజ్ ఉంటుంది. ఆ షీట్ అనేది హార్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అవి రోల్ రూపంలో లభించదు కాబట్టి మనం ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో మనం ఎలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. చాలామంది ఫోన్లు చేసి కస్టమర్లు అడుగుతున్నారు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్స్, అన్ని రకాల టిఫిన్ ప్లేట్స్, అన్ని రకాల టీ కప్పులు, కాఫీ కప్పులు తయారు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. కాబట్టి ఈ మిషన్లో మనం ఎలాంటి ఈ టీ కప్పులని, టిఫిన్ ప్లేట్లని, స్నాక్ ప్లేట్స్ అని, బేకరీ ప్లేట్స్ అని తయారు చేసుకోలేము. సో ఈ మిషన్లకు వచ్చి మనకు మిషన్ వెనకాల 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి. ఈ 5 రోల్స్ పెడితే మనం 5 ప్లేట్ తయారవుతాయి, 4 రోల్స్ పెడితే 4 ప్లేట్ తయారవుతాయి. సో అట్ టైమ్ ఒక డై మనకు పంచింగ్ ప్రెస్ అయినప్పుడు మనం పెట్టుకున్న రోల్స్ మీద ఆధారపడి ఉంటుంది. 3 నుంచి 5 రోల్స్ అమర్చుకోవచ్చు, 3 ప్లేట్లు కానీ, 4 ప్లేట్లు కానీ, 5 ప్లేట్లు కానీ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో మనకి ఏ టైప్ ఆఫ్ సైజ్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన గ్రామంలో కానీ, మన పట్టణంలో కానీ, మన నగరంలో కానీ, మన రాష్ట్రంలో కానీ 13 అంగుళాల నుంచి 15 అంగుళాల వరకు ప్లేట్లు డిమాండ్ ఉంటాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క ఏరియా పడతారు. సో మీరు మిషన్ కొనుక్కునే ముందర మీ ఏరియాలో 10 షాపులు తిరిగి ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ, సిల్వర్ పల్స్ ప్లేట్స్ కానీ మనకి ఏ సైజ్ పోతున్నాయి కనుక్కొని ఆ సైజ్ మీకు కావాల్సిన సైజు తగ్గట్టు డై మౌల్డ్ అచ్చు తయారు చేసుకుని మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. సో చాలామంది డౌట్ అడగచ్చు ఒకే సైజ్ తయారు చేస్తే ఏం బాగుంటుంది, 4 రకాలు చేసుకోవచ్చు అంటే, మీరు 4 రకాలు చేసుకోవాలనుకున్నా అవి కూడా 4 రకాల 5 రకాల సైజులని ఓన్లీ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్స్ మాత్రమే సైజులు ఒకటి మారుతాయి. మీరు ఎక్స్ట్రా డైలీ తయారు చేసుకుని ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకుని డైలీ మౌల్డ్ అచ్చు తయారు చేసుకుని మిషన్ ప్లేట్లు మనం సంబంధించుకోవచ్చు. సో 4 రోల్స్, 1 కిలో రోల్ ఎంత పడుతుంది, 1 కిలోకి ఎన్ని ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఒక డౌట్ వస్తుంది. సో ఇది నేను క్లారిటీ ఇస్తాను. సో మన ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ నా ఊరుంది, నా ఏరియా ఉంది, నా ఏరియాలో 13 అంగుళాల షీట్లు సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ డిమాండ్ ఉంది. సో ఈ 13 అంగుళాల షీట్ మనకి రోల్ తీసుకుంటే మన రోల్ అనేది మినిమం 20 కేజీల నుంచి 150-200 కిలోల వరకు ఉంటుంది. సో మీకు అర్థమవడానికి 50 కిలోల రోల్ ఉంటాయి కదా, 1 కిలోకి మనకి 13 అంగుళాల ప్లేట్ తయారు కావాలనుకుంటే 1 కిలోకి సుమారుగా 70 నుంచి 80 ప్లేట్లు తయారవుతాయి. సో సైజు పెరిగే కొద్ది ప్లేట్ కౌంటింగ్ తగ్గుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. 15 అంగుళాల ప్లేట్ తయారు అనుకుంటే కనుక మనకి సుమారుగా మనకి 50 నుంచి 60 ప్లేట్లు తయారవుతాయని గమనించండి. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్స్, ఖర్చులన్నీ పోను, మనకు రోల్ ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి ఖర్చులన్నీ పోను, గ్యారంటీగా మినిమం 10 పైసల నుంచి 15 పైసలు మిగులుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మన ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలాగ అంటారా, మన ఏరియాలో మన షాప్లో ఒక్కొక్క ఏరియాలో 20 ప్లేట్స్ అంటే 19 ప్లేట్స్ ప్లస్ కవర్, ఈ 19 ప్లేట్స్ కవర్ కూడా మనకి కౌంట్ అవుతుంది. కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. కవర్ ప్రైస్ వచ్చేసి సుమారుగా 50 పైసల నుంచి 70 పైసలు పడుతుంది. సో మనకి అదనంగా ఒక కట్ట మీద ఒక 50 పైసల నుంచి 1 రూపీ ఎక్స్ట్రా మిగులుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మీకు ఇంపార్టెంట్ అమూల్యమైన విషయం ఏంటంటే, ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేస్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది, నెలకి 20,000 సంపాదించండి, 30,000 సంపాదించండి, మహిళలు గృహిణులు అనే ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. సో అటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ కోరుచున్నాను, ముఖ్యంగా గృహిణులకు కోరుచున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని దానికి సంబంధించిన ముడిసరుకు రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, నగరంలో కానీ మీరు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్లో మనము ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ అంటే హోటల్స్లలో పార్సల్ కట్టుకునే ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి, అవి కూడా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు ప్రాఫిట్ అనేవి మినిమం 10 పైసలు గ్యారంటీ ఉంటుందని గమనించండి. రోజుకి మనకి ఈ మిషన్లో 10,000 నుంచి 15,000 ప్లేట్లు 10,000 నుంచి 15,000 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని, అది కూడా 8 గంటల నుంచి 10 గంటల వరకు మనం ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకు ఈ బఫే ప్లేట్లు ఈ మిషన్లో తయారు చేసుకోలేము కదా, మరి వేరే మిషన్లు ఏముంటాయంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనము బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. టిఫిన్ ప్లేట్లు అనే వాటికి సపరేట్ మిషన్ ఉంటుంది, దాన్ని మల్టీపర్పస్ మిషన్ అంటారు. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే చేయనా స్కీమ్ బాగుంటుంది. జై హింద్.